ఒమిక్రాన్ దృష్ట్యా వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా తెలిపారు. గ్రామాల వారీగా 2 వ్యాక్సిన్ తీసుకుని వారి జాబితా రూపొందించి వారందరికీ విధిగా టీకా పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. చల్మేడ ఆనందరావు ఆసుపత్రిలో వైద్య విద్యార్థులకు కరోనా సోకినందువల్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అయితే వైద్యులకు సోకితే మరింత ప్రమాదం ఉండేదని తెలిపారు. ఒమిక్రాన్తో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్న డీఎంహెచ్ఓ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్టూడెంట్స్ కాలేజ్లో వచ్చింది, సో ఈతని మనం ఏం అర్థం చేసుకోవాలంటే క్లోజ్ కంటాక్ట్స్ ఉండదు. ఫ్రెండ్స్ కానీ, కాలేజ్ కానీ, ఫంక్షన్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, మ్యారేజెస్ కానీ కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ లేకుంటే చాలా సేఫ్ వరకు ఫంక్షన్స్లో ఉండలేకుంటే విదౌట్ మాస్క్ ఉండలేకుంటే ఉండాలి. ఇంకా దీస్ ఆల్ చిల్డ్రన్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ తెలంగాణ, అదర్ ప్లేసెస్లో ఉన్నారు. ఓన్లీ 3 చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ కరీంనగర్, బట్ ఈవెన్ దెన్ they were studying in Chelmeda. It is our responsibility to take care of them. They have gone to their native places. We are informing that concerned DMHOs. They will take care of them, and we are management, and we are very much in contact on mobile phone and taking their health conditions. As a doctor, nenu em cheptunnarante Omicron is part and parcel of COVID. Airport daggar state lone aagipothundi adi, they are stopping there, but even then our bad luck, if it come to the district, we will take care of them.